ప్రభు అనేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు రాత్రికాల ప్రార్థన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును కీర్తనల గ్రంథము ముప్పై కీర్తన ముప్పై నాలుగవ వచనము ప్రియమణ సహోదరి సహోదరులరా దేవుడు ఈ లోకమును సృజించాడు ఈ లోకమంతా కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా సృజించబడింది అంటే ఈ లోకపు పైన సర్వాధికారము దేవునికి ఉన్నది అయితే ఈరోజు లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా భూమిని స్వతంత్రించుకున్నట్లు అనగా భూమిలో ఉన్న సమస్తమును మనం స్వతంత్రించుకున్నట్లు ఆయన ఏం చేస్తాడంట అంటే మనల్ని హెచ్చిస్తాడట అలలు ఈ రోజున దేవుడి బిడ్డలుగా ఉన్న ఎవరైనా కృంగిపోవాల్సిన అవసరం లేదు అది నాకు దక్కట్లేదు నేను కోరుకున్న జాబ్ నాకు రావట్లేదు నేను కావాలనుకున్న పొజిషన్స్కి వెళ్ళట్లేదు నాకు ప్రమోషన్స్ రావట్లేదు అని మనం ఈ రోజున బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృజించాడు అది మన కోసం సృజించాడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఈ లోకముని స్వతంత్ర గల శక్తి నీకు నేను ఇస్తాను ఆ విధంగా నిన్ను నేను హెచ్చిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అయితే దానికోసం మనం ఏం చేయాలంటే వాక్యం సెలవిస్తున్నట్లుగా యహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గమును అనుసరించుము అంటే మనం ఈ లోకంలో జనుల కోసం వారిచ్చే వాటి కోసం కాదు కనిపెట్టుకుని ఉండేది కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన మార్గమును ఆయన మార్గము అంటే ఆయన వాక్యము ఏం చెప్తుందో ఆయన మాటలు ఏం చెప్తున్నాయో వాటి అందు మనం అనుసరించి నడుచుకోవాలట అలెలుయ ఆ విధంగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలిగితే ఆయన బిడ్డలముగా నిజమైన బిడ్డలముగా మనం ఉండగలిగితే ఈ భూమిని స్వ తంత్రించుకొనగలిగిన హక్కును అధికారమును హెచ్చింపును దేవుడు మనందరికి కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా దేవుడు ఎన్నో ఆపర్చునిటీస్ మనకి ఇస్తున్నాడు కానీ మనమే వాటిని మన యొక్క క్రియల ద్వారా ఉపయోగించుకోలేకపోతున్నాం మేము ఒకసారి ఆలోచించి ఆయన కోసం కనిపెడుతూ ఆయన మార్గంను అనుసరిస్తూ ఆయన ఇవ్వబో ప్రతి ఆశీర్వాదాలని పొందుకుందాం ఈ మాటలు దేవుడు దీవించినగాక ప్రార్థించుకుందాం ప్రార్థన మహోన్నతుడ మహాశక్తి సంపన్నుడ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన తండ్రి ఈ రోజున మాట్లాడిన ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలు తండ్రి అవునైనా లోకంలో ఏదైనప్పటికీ మీరు ఇవ్వగలరని వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి అయితే ప్రభువ మా యొక్క నడవడిక మా యొక్క ఎదురుచూపు కేవలం మీపై ఉండులాగా ఉంచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని తండ్రి తద్వారా ఈ లోకాన్ని సంతరించుకునే వారిలాగా మమ్మల్ని ఏర్పరచమని అయ్యబ్రతి బ్రతి మాలుతున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డ ైతే వారికున్న సోదలను బట్టి వేదలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించండి నాయన అయ్యా కన్నీరు కారుస్తున్న బిడ్డల హృదయాల్లో తండ్రి కన్నీటిని తీసివేసి ఆనందమును తండ్రి విత్తమని బ్రతి మాలుతున్నాం దేవా తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలను తండ్రి ఈ రాత్రి కాలంలో మీరు జరిగించబోతున్నారని నాయన నమ్ముతున్నాం తండ్రి ఏ బిడ్డ కూడా ఏ విషయంలో తండ్రి కృంగిపోకుండా బాధపడకుండా తండ్రి నిరుత్సాహపడిపోకుండా మీ కృప మీ దయను బిడ్డలపై ఎల్లప్పుడూ ఉంచమని బ్రతి మలుతూ తండ్రి ఉదయం నుంచి తండ్రి ఈ రాత్రి వరకు తండ్రి మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కల్లో మమ్మల్నించి ఈ విధంగా తండ్రి మమ్మల్ని ఏర్పరిచినందుకు స్తోత్రాలు ప్రభు అయ్యమర కుమారు మీ కృపను మీ దయను మాపై కుమ్మరించమని తండ్రి మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను రక్షణ కవచమును ఏర్పరచమని తండ్రి మేము నిద్రపోతుండగా మీ యొక్క కాపుదలను మా గృహాల చుట్టూ ఉంచమని మా బిడ్డల చుట్టూ ఉంచమని మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ ఉంచమని బ్రతిమాలతూ తండ్రి నిద్రపోతుండగా తండ్రి మాలో ఎటువంటి ఆలోచనలు ఎటువంటి భయము లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎటువంటి పీడకలలు లేకుండా ప్రతి వారు కూడా తండ్రి కంటి నిండా సుఖంగా నెమ్మది కలిగి నిద్రపోవడానికి సహాయం దయచేయమని అయా మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తం అయితే మరలా మేము ఉదయం మిమ్మల్ని సుధించి ఆరాధించి భాగ్యం మా అందరికి దయచేయమని కృప కలిగిన సుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ